రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు నిన్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని అవమానపరిచే విధంగా ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మేము లుచ్చా అంటాం లఫంగా అంటాం మేము ఏమైనా మాట్లాడతామని నిన్న కేటీఆర్ మాటలు చూస్తుంటే అహంకారంతో ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తా ఉన్నది. ఈరోజు ప్రపంచమంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తా ఉన్నది. భారతదేశ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తా ఉన్నారు. ఈరోజు కేవలం కుటుంబ పాలన సాగిస్తున్నటువంటి ఈ కేసీఆర్ కుటుంబం నరేంద్ర మోడీ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్ర మంత్రికి రోజులు దగ్గర పడ్డ కనిపిస్తున్నాయి. కేటీఆర్ రోజు రోజుకు అసహనంతో మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు నరేంద్ర మోడీ గారి పైన, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి పైన, కిషన్ రెడ్డి గారి పైన రోజు రోజుకు వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మేము మాట్లాడాలనుకుంటే కేటీఆర్ నువ్వు ఆ పదాలు కూడా ఎప్పటి వరకు ఎప్పుడు వినలేదేమో, అంతకైనా పరుష పదజాలాన్ని మేము ఉపయోగించి మాట్లాడగలుగుతాం. కానీ సంస్కారం గల ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమున్నాం కాబట్టి ఇంకా మేము గారు అని మిమ్మల్ని సంబోధిస్తా ఉన్నాం.